రైతు వ్యతిరేక 3-4 చట్టాలను మరియు విద్యుత్ సంస్కరణల బిల్లు 2020ని వ్యతిరేకిస్తూ గత 10 నెలలుగా ఢిల్లీ నడిబొడ్డున శాంతియుతంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక దేశభక్తులు అభ్యుదయవాదులు అందరూ కలిసి ఈ బంద్ను జయప్రదం చేయడానికి జరుగుతున్న ప్రచారంలో భాగంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ఈ రోజు గోడ పత్రాలను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి శ్రీకాకుళం జిల్లా సమితి తరఫున పోస్టర్ రిలీజ్ చేశాం. 27వ తేదీన జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని అశేష ప్రజానికానికి మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3-4 చట్టాలు రద్దు చేసింది, విద్యుత్ సంస్కరణ బిల్లు 2020 తీసుకొచ్చింది. అంతేకాదు నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పనులు చేయబోతుంది. అదానీ అంబానీలకు అనుగుణంగా గంగవరం పోర్టులు కానీ రైతు ధర భూములు అప్పచెప్తున్న నేపథ్యంలో దేశభక్తులు యావత్ అన్ని వర్గాల ప్రజలు కార్మిక కర్షక కష్టజీవులు అందరూ కూడా ఈ బంద్